ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే ఈ ఉనికి యొక్క మూల తత్వాన్ని అర్థం చేసుకోవటం మీరు దీనివైపు చూడొచ్చు లేదా అణువు వైపు చూడొచ్చు లేదా ఈ విశ్వాన్ని చూడొచ్చు మీరు ఈ విశ్వం వైపు చూడాలంటే చాలా కష్టతరం ఎందుకంటే మీకు ఆ గ్యాలరీలో సీటు దొరకదు తెలుసా అక్కడది ఒక స్టేడియం లాంటిది కాదు కూర్చుని విశ్వాన్ని చూడటానికి కష్టం అది అది చాలా కష్టం మీరు దాన్ని భాగాలుగానే చూడగలరు మీరు గనక ఒక అణువుని చూడాలనుకుంటే ఎవ్వరూ ఇప్పటి వరకు అణువుని చూడలేదు తెలుసా మీకు తెలుసా ఇది ఒక సూపర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కూడా చూడలేరు దీన్ని మనం దాని కార్యకలాపాలు చూసాము కానీ యాటమ్ ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు కానీ దాన్ని విరక్కొట్టాం మనం చూడలేని వస్తువులను కూడా విరిచి వెడగొట్టగలం అదే ఈరోజు మనకున్న గర్వం మనం ఏదైనా విడగొట్టగలం మనం దాన్ని తయారు చేయగలమా లేదా అన్నది అలా ఉంచితే మనం ఏదైనా సులువుగా విడగొట్టగలం చూడలేకపోయినా సరే విడగొట్టగలం అసలు మీరు ఏది చూడగలరు ఏది చూడలేదు అనేదే మనం చెప్పలేని ఒక విషయం ఇంతకీ మీరు చూడగలిగింది ఏంటి ఇప్పుడు మీకు నా చెయ్యి కనిపిస్తోందా అవును మీరు నా చెయ్యి చూడగలుగుతున్నారంటే కారణం నా చెయ్యి వెలుగున ఆపుతోంది కాబట్టి అలా వెలుతురు ఆపకపోతే వెలుగు నా చేతి గుండా ప్రవహిస్తే ఈ చెయ్యి కనిపించదు అవునా మరోలా చెప్పాలంటే ప్రస్తుతం మీ దృష్టికి సంబంధించిన ఉపకరణం వెలుగుని ఆపగలిగే వస్తువుల్ని మాత్రమే చూడగలదు వెలుతురు ఆపలేని వస్తువులు మీకు కనిపించవు మీరు నిజానికి వెలుగునే చూడలేరు అసలు ఇక్కడున్న లైట్ని మీరు చూడగలరా లేదు వెలుగుని ఆపినవి మాత్రమే మీరు చూడగలరు వెలుగుని ఆపనివి మీరు చూడలేరు మంచిది కాదు కదా మీరు వెలుగుని వాటి లోపల నుంచి ప్రసరించే వస్తువులని కూడా చూడగలగాలి ఎందుకంటే అవి చాలా ముఖ్యం కానీ మీ దృష్టికి సంబంధించిన ఉపకరణానికి వెలుగుని ఆపే ఆ కొన్ని వస్తువులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటే ముందుగా ఆలోచనలు లేని ఒక దృష్టి రూపుదిద్దుకోవడం అని అర్థం ఆలోచన లేకపోవటం అంటే దానర్థం మనలో జ్ఞాపకాల మరకలు లేని ఆలోచనలని అర్థం ప్రస్తుతం మీకున్న రెండు కళ్ళు జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి మీరు చూడాలనుకుంటే మీరిక్కడున్న గుంపుని సరిగ్గా చూస్తే ఇలా మామూలుగా చూస్తే ఇక్కడున్న వందలాది ముఖాల్లో ఒక్క ముఖం మాత్రం మీకు తెలిసిన ముఖమైతే ఆ ముఖం మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా ఒక్కసారైనా గమనించారా మీరొక వీధి గుండా వెళ్తూ ఉంటే అక్కడున్న వందలాది మంది మనుషుల్లో మీ స్నేహితుడున్నాడు మీరిలా చూడగానే మీ స్నేహితుడి ముఖం మాత్రం మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి కారణం మీ కన్ను జ్ఞాపక శక్తితో పనిచేస్తుంది మీకెంత ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటే మీకు అంత స్పష్టంగా కనిపిస్తుంది లేకపోతే కనిపించదు జ్ఞాపకాలంటే పోగు చేసుకున్న గతం జ్ఞాపకం అంటే సమాచారం జ్ఞాపకం అంటే ఉన్నట్టు భావన కలిగించే అసలు ఇఫ్ అక్కడ లేని వస్తువు నిజానికన్నా నిజమైనవి ఈ జ్ఞాపకాలు అంతేనా అవునా కాదా మీరిది అర్థం చేసుకోండి మీ జీవితం అంతా జ్ఞాపకాల మీదే నడుస్తుంది మీ పెన్ డ్రైవే కాదు మీ జీవితంలో అన్నీ ఇంతే జ్ఞాపకం అంటే అది ఇక్కడ ఉన్నది మాత్రమే కాదు అసలు మీ శరీరం మొత్తం జ్ఞాపకాలు మాత్రమే ఎందుకని మీరు అరటిపండు తింటే అది పురుషుడిగాను ఆవిడ తింటే స్త్రీగా మారిపోతుంది ఎందుకంటే అది కలిగి ఉన్న జ్ఞాపకాల వల్ల అంతే కదా ఈ శరీరంలో నిల్వ చేసుకున్న సమాచారం ఇంకొక శరీరం కంటే వేరుగా ఉంటుంది అదే అరటి పండు ఒక మగవాడవుతుంది స్త్రీ కూడా అవుతుంది అవునా కదా మీరేమైనా వేరే రకమైన అరటి పండు తింటున్నారా అదే తింటున్నారు అదే పండు తింటున్నారు వేరుగా మారిపోతుంది ఒకరిలో నల్లని చర్మంగా మరొకరిలో తెల్లని చర్మంగా మారుతోంది ఎలా లోన ఉన్న సమాచారం వల్ల మీలో ఎవరికైనా మీ తాతకు తాతకు ముత్తాత మీకు గుర్తున్నారా ఉండరు కానీ వారి పోలికలు మాత్రం మీ ముఖాల్లో కనిపిస్తాయి మీ శరీరానికి అన్నీ గుర్తే కదా వాళ్ళెవరో మీకు అసలు తెలియదు కానీ మీ శరీరానికి అన్నీ జ్ఞాపకం ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు ఎవరో దానికి తెలుసు అవునా నా శరీరం అని మీరు పిలిచేది ఒక జ్ఞాపకాల శరీరం మీ కళ్ళు జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి జ్ఞాపకాలతో నిండిన కళ్ళు కలుషితమైన కళ్ళు దేన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేదు ఎలా చూస్తే బాగుంటుందో లోపల ఒక సాఫ్ట్వేర్ కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది అది మిమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వదు దీన్నే మనం సాంప్రదాయంగా కర్మ అంటున్నాం అది మీ శరీరంలో ఉంది అది మీ శక్తిలో ఉంది అది మీలో జరిగే రసాయనిక చర్యలో ఉంది మీ బుర్రలో ఉంది మీ బుద్ధిలో ఉంది అన్నిట్లోనూ ఉంది మీ శరీర శక్తి తత్వంలోనే ఈ జ్ఞాపక శక్తి ఉంది అందుకే ప్రతి వ్యక్తి వైవిధ్యమైన శక్తితత్వాన్ని కలిగి వేరువేరుగా ఉంటాడు దానికి జ్ఞాపక శక్తిలో తేడాలే కారణం దీనికి దూరం కావాలంటే అది చాలా పెద్ద ప్రక్రియ అది పోగొట్టుకుంటే మీ వ్యక్తిత్వాన్ని శరీరాన్ని ఉపసంహరించుకోవచ్చు ఇంకొక మార్గం ఏంటంటే దాని నుంచి కాస్త దూరం అవటం మీ నుంచి కాస్త దూరంగా ఉంచటం అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు మీరు దాన్ని ఆపాలనుకున్నప్పుడు ఆపగలగాలి దీనికోసం మనం బాహ్య దృష్టి ఏర్పరచుకోవాలి ప్రస్తుతానికి మీ చెవులు జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి మీ కళ్ళు కూడా అంతే నాలుక కూడా అలాగే ఉంది ఎందుకు మీరు కర్ణాటకలో పుట్టి మీరు గనక ఉత్తర భారతదేశానికి వెళ్తే మీకు భోజనం రుచించదు ఎందుకంటే మీ నెలకంతా జ్ఞాపకాలే మరి అవునా కదా మీకు అనిపించిందా ఎప్పుడైనా మీరు నార్త్ వెళ్ళారు అక్కడ ఆలు బాజీ ఆలు ఆలూ మటర్ ఆలూ పాలక్ ఆలూ పరోటా ఆలు 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 అంటే అక్కడ మీరు అసలు ఉండలేరు మీ నాలుక మీదున్న జ్ఞాపకాలు మీరు రోజు తినేవే అడుగుతాయి లేకపోతే బాధ కలిగిస్తుంది జ్ఞాపకాలతో నిండి ఉండడం అంటే ఏంటంటే గతం అనే ఒక సాలగూడు మిమ్మల్ని పట్టి ఉంచుతుంది అది మిమ్మల్ని వర్తమానంలో కూడా రానివ్వదు గతం అనే సాలగూడు మిమ్మల్ని పట్టి ఉంచితే మీరలా జరగనిస్తారు ఎందుకంటే అది సేఫ్గా అనిపిస్తుంది సాలగూడు సేఫ్టీ ఇస్తుంది అందులో సేఫ్టీ ఉంది కానీ అందులోనే బంధనం కూడా ఉంది మిమ్మల్ని ఒక ఇనుప పెట్టిలో ఉంచితే మీరు సురక్షితమే అవునా కానీ మీరు బయటకు రాలేరు అదే సమస్య స్వీయ రక్షణ కోసం మీరు కట్టుకున్న గోడలు మీకే తెలియకుండా బందీకానాలైపోతాయి అది ఈ జీవిత లక్షణం మీరు మిమ్మల్ని బయట నుంచో లోపల నుంచో తాళం పెట్టి బంధించుకుంటే అదే అర్థం మీరు తలుపులు తెరవనంత కాలం ఒకరు మిమ్మల్ని బంధించినా మీరు మీరుగా పెట్టుకున్నా అంతా ఒకటే కదా ఎలాగైనా మీరు బంధీలే అవునా పోనీ ఎవరైనా బయట నుంచి తాళం పెడితే మీరు అరిచి గొడవ చేయొచ్చు మిమ్మల్ని మీరే బంధించుకుంటే దుఃఖపడ్డం తప్ప మీకేమీ చేయలేరు ఎవరి మీద అరుస్తారు మనం చూసే ఈ జ్ఞాపక శక్తి అనే ప్రక్రియ మనకి అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది ప్రతి చిన్న విషయంలోనూ ఇదే జరుగుతుంది ఇక్కడ పనిచేసే పంచభూతాలకి కాస్త అవతల జ్ఞాపక శక్తి పని మొదలవుతుంది సో వెన్ వర్డ్ మనం కర్మ అనగానే అదొక చిన్న సూత్రం కాదు మనుషులు మాటిమాటికి సిద్ధాంతం అంటూ ఉంటారు మన ఏ సిద్ధాంతమూ మాట్లాడట్లేదు మనం ఒక వాస్తవాన్ని చెబుతున్నాం కర్మ అంటే జ్ఞాపకాలు చర్యలతో కూడిన జ్ఞాపకాలు గతించిపోయిన చర్యలు కేవలం జ్ఞాపకాల్లోనే ఉంటాయి అవునా కాదా అవునా జ్ఞాపకం అంటే మీరు కేవలం ఇక్కడ మోసేది కాదు మీ శరీరంలో ప్రతి కణం తన సొంత జ్ఞాపకం కలిగి ఉంటుంది ఒక అణువు ఇంకొక అణువు కంటే వేరుగా ప్రవర్తించేది ఇందుకే ఒకేలా ఉన్నా జ్ఞాపకాలు వేరుగా ఉంటాయి హైడ్రోజన్ యాటమ్కి ఒక రకమైన జ్ఞాపకం ఉంటే ఆక్సిజన్ యాటమ్కి మరో జ్ఞాపకం ఉంటుంది మీరు వాటిని కలిపితే బిహేవ్ లైక్ దాట్ అవి విడివిడిగానే ఉంటాయి అవి ఒక చిన్న వృత్తంలో ఉంటే మీరు అంతకంటే కొంచెం పెద్ద వృత్తంలో ఈ విశ్వం అంతకన్నా పెద్ద వృత్తంలో ఉన్నాయి కానీ అదే జ్ఞాపకం అన్నిటినీ నడిపిస్తుంది మనం కర్మ అన్నప్పుడు ఒక సిద్ధాంతం గురించో ఒక ఫిలాసఫీనో మాట్లాడలేదు మనం చెప్పేది మీరు ఎవరో అన్న విషయాన్ని తెలిపే ఒక వాస్తవాన్ని గురించి మీ శరీర ఆకారం కూడా జ్ఞాపకాల వల్లే ఒక పక్షి మామిడి పండు తింటే అది పక్షి అయిపోతుంది ఒక వానపాము తింటే అది ఒక వానపాం అయిపోతుంది అదే పండు మీరు తింటే అది మనిషి అయిపోతుంది అదే పండు దాని జ్ఞాపకాలను అనుసరించి ఎన్ని పనులు చేస్తుందో మీరే గమనించి చూడండి అవునా మీరేదైతే ఒక విత్తనం అంటారు కదా ఇక్కడ ఒక విత్తనాన్ని వేస్తే అంటే అదే మట్టిలో ఇక్కడొక మామిడి చెట్టు ఇక్కడొక ఆపిల్ చెట్టు వేయండి అదే మట్టి ఇది మామిడి పళ్ళే ఇస్తుంది అది యాపిల్ పళ్ళే ఇస్తుంది నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను పనసపళ్ళ చెట్టుకి అరటి పండు కాసిందని అది వేరు ఏంటి చూసారా అది మీరంతా బ్యాంగ్లూరు వారా దేవనహల్లి వారా లేదా చూడలేదా ఏదో కారణం చేత పనస చెట్టుకి అరటి కాస్తున్నాయట అది యాదృచ్చికం అదేదో కలగాపులగమై ఉంటుంది ఎవరు చేశారో తెలియదు మరి కానీ నిజానికి అదే మట్టిలో ఇప్పుడు మీరు మామిడిని యాపిల్ని విడివిడిగా వేస్తే అది మామిడిని ఇది యాపిల్ని మాత్రమే ఇస్తుంది ఎందుకంటే విత్తనానికి ఒక జ్ఞాపకం ఉంది కదా అవునా ఒక చెట్టు విత్తనమైన మీ తల్లి గర్భంలోకి వెళ్ళిన మీ నాన్నగారి విత్తనమైన అన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలు జ్ఞాపకాలే అంతేగా ఇదే కర్మ ఇదే మీ అన్నిటికీ మూలం గతంలోని అత్యంత మౌలిక స్థాయికి వెళ్తుంది అంతా జ్ఞాపకాలే స్వచ్ఛమైనదే జ్ఞాపకాలకు అతీతంగా ఉంటుంది అందుకే మనం మొదలు పెట్టగానే భూతేశా అంటాం ఎందుకంటే చాలా ముఖ్యం ఎందుకంటే ఆయన భూతాలకు అతీతుడు అందుకే ఆయనకు నమస్కరిస్తాం ఆయన భూతాలను జయించాడు కాబట్టే జ్ఞాపకాలు అంటని కన్ను ఆయనకుంది అది నిష్కలంకమైనది అది ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది యోగ నిజమైన మాటల్లో జ్ఞాపకాలచే కలుషితం కాని దృష్టిని కలిగి ఉండటం అది చూస్తుంది కానీ మీకు ఎప్పటినుంచో ఉన్న జ్ఞాపకాలచే పక్కదో పట్టదు అది అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది ఆ దృష్టి వెలుగుని ప్రసరింపజేయని వస్తువులను చూస్తుంది ప్రస్తుతం ఈ రెండు కళ్ళు వెలుగుని ఆపే వస్తువులను మాత్రమే చూడగలవు మీరు వెలుగుని ఆపని వస్తువులను చూస్తున్నారంటే మీ దృష్టికి మరొక పార్శ్వం పనిచేయటం అర్థం